వచ్చిండు చూడండి నల్గొండ జిల్లా వల్లాల గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఈ ఈయన నా ప్రోగ్రాంకు రానోళ్లకు పింఛన్లు ఇస్తే నీ లాగు పగులుతుందట పంచాయతీ సెక్రటరీకి ఎమ్మెల్యే గాదరి కిషోర్ హెచ్చరిక కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి కొత్త కార్డులు ఇవ్వాలని ఆదేశం ఎమ్మెల్యే కామెంట్లపై సెక్రటరీల ఫైల్ ఫైర్ నేను కేటీఆర్ నువ్వు వినాలి కేటీఆర్ వినాలి నువ్వు నిన్న ఒక ముచ్చట చెప్పినవు నిర్మలా సీతారామన్ కే కలెక్టర్ను బెదిరిస్తుందా అని చెప్పేసి నిర్మలా సీతారామన్ కలెక్టర్ని బెదిరిస్తుందా అని చెప్పేసి నువ్వేదో మీకు కలెక్టర్ల మీద పెద్ద ప్రేమ ఉన్నట్లు ఓ ముచ్చట చెప్పినావు కదా మీరు కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకుంటారు కలెక్టర్లను మీ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటారు ఆ సీఎస్ను మీ పార్టీ ఓపెనింగ్కు తీసుకుపోతారు ఇవన్నీ సక్కదనమే ఇవన్నీ సక్కదనమే నిర్మలా సీతారామన్ ఒక కలెక్టర్ను ప్రశ్నిస్తే కేంద్ర మంత్రి ఆమె ఆమె ఒక కలెక్టర్ను ప్రశ్నిస్తే ఆ కలెక్టర్ను అవమానిస్తారు అని చెప్పేసి ఏదో ఏడు పేడుస్తారు కదా ఏడు పేడిచినావు కదా కేటీఆర్ నువ్వు ఈడ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే సెక్రటరీని పట్టుకొని నీ లాగు దా పగులుతుంది నా నీ లాగు పగులుతుంది అంటే ఏంది ఎందుకన్నాడు ఆ మాట ఎందు ఎందుకన్నాడు ఆ మాట కొత్త రేషన్ కార్డులు వస్తే ఈయన మీటింగ్కు రావాలంట కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళందరూ ఈయన మీటింగ్కి రావాలంట గ్యాదర్ కిషోర్ నియోజకవర్గంలో ఎంత అరాచకం నడుస్తున్నది ఇసుక మీద రోజుకి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నావు నువ్వు మా తొలి వెలుగులోనే నేనే నీ నియోజకవర్గానికి వచ్చి చూపించిన కదా ఎంత అవినీతి పరుడవో నిజంగా నిజంగా లాగు పగలాలంటే ఎవరు లాగు పగలాలే నీది కదా నీది కదా తుంగతుర్తిని ముంచేస్తూ తుంగతుర్తిలో అంత అవినీతికి పాల్పడుతున్న నీ లాగు బగలాలే కానీ కష్టపడి ఉద్యోగం సా కష్టపడి పరీక్ష రాసి ఉద్యోగం తెచ్చుకున్న సెక్రటరీ లాగేంది పగిలేదు అయినా నీ ఇచ్చే కార్యక్రమాలకు నీ నీ ముందు వచ్చి నిలబడాలనా కేటీఆర్ నిర్మలా సీతారామన్ను ప్రశ్నించినావు కదా ఇప్పుడు నీ ఎమ్మెల్యే చేసిన పన్నెందో చూడు నీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ చేసిన పన్నెందో చూడు కేటీఆర్ నీతులు చెప్పడానికి మందికే కాదు నీ కూడా వర్తించాలి కదా వీళ్ళు నిజంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో జనాలకు పోతే గింతెట్ అరాచకాలు చేస్తున్నారు కేసీఆర్ని ఎమ్మెల్యేలు జనాల్లోకి పోతున్నారు కానీ ఆ చేసే అరాచకాలు మాత్రం ఆ గింతే ఉన్నది